నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చ హైదరాబాద్లో బెల్జియం సంస్థ యూరోఫిన్స్ పెట్టుబడి అత్యాధునిక బయోఫార్మా సర్వీస్ క్యాంపస్కు కేటీఆర్ భూమి పూజ సింగరేణి ఉద్యోగులకు 11వ వేజ్ బోర్డు బకాయిల విడుదల ఒక్కో కార్మికుడికి సగటున అందనున్న 370,000 రూపాయలు అమెరికాలో భారత్ కాన్సులేట్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం 10 మంది నిందితుల చిత్రాలను విడుదల చేసిన ఎన్ఐఏ రొమేనియాలో ఓ హైవే నిర్మాణ పనుల్లో గ్యాస్ పేలుడు నలుగురు మృతి మరో ఐదుగురికి తీవ్ర గాయాలు